ఈరోజు నేను మీకు ఒక హోమ్ మేడ్ సిరప్ ఆర్ సిరప్ సో ఇది మెయిన్ గా కోల్డ్ కఫ్ కి బాగా యూస్ అవుతుందండి సో ఇంత చిన్న గ్లాస్ ఒక 20 ml 25 ml అలా ఇస్తే సరిపోతుంది పిల్లలకి పెద్దవాళ్ళకి ఒక మనం టీ గ్లాస్ లో ఒక హాఫ్ గ్లాస్ అలా తీసుకున్నా కూడా చాలా యూస్ మరి హోమ్ రెమెడీని స్టార్ట్ చేసేద్దామా దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ इदि तुलसी अंडी 15 टू 20 लीव्स वर की तीसुकोवाली नेक्स्ट पुदीना इदेमो पुदीना पुदीना कूडा ईक्वल क्वांटिटी आफ् तुलसी तुलसी एन्नि आकुलु तीसुकुन्नामो पुदीना अन्नि ओक टू इदेमो डोन्मो ब्लैक पेपर सो कास्त कफ कफ उंदनुकोंडी कोल्ड तो पाटु कास्त ओक 2 पिंचेस 3 पिंचेस अंडी लेमन अंटे अंत बॉयल तरह 4-5 ड्रॉप्स लेदा हाफ टी स्पून अंत हाफ टी स्पून लेमन स्क्वीज दानिलो मिक्स ताते मन का इम्यूनिटी पावर पेरुगुतुंदी सो दग्गुंटुंदी कदा दग्गुंटे इदि 2 लीव्स एनफ अनि नेनु इक्कड 4 पेट्टानु जस्ट 2 लीव्स तीसुकोंडि आ घाट कूडा मनकु वस्तुंदि सो दानिकि दानितो पाटु కోల్డ్ తగ్గుతుంది కఫ్ తగ్గుతుంది కాస్త డైజెషన్ వాము ఆకు అంటారు ఇది దగ్గు ఆకు వాము ఆకు అంటారు మా సైడ్ అయితే సో ఒక 2 లీవ్స్ వేసేసి వాటితో పాటు 2 లీవ్స్ వేసేసి ఆయిల్ లో బాయిల్ చేయాలి నెక్స్ట్ ఇదేమో salt కొంచెం ఒక పించ్ ఆఫ్ salt వేయాలి లెమన్ అది వేస్తాం కాబట్టి మళ్ళీ పుల్లగా ఉండకుండా ఒక పించ్ ఆఫ్ salt వేసుకోవాలి ఓకే అండి మరి ఎలా చేయాలో దీన్ని స్టార్ట్ చేసేదామా फस्ट दिन इंग्रीडियंट्स अभी वेसे तुलसी लीव्स इदेमो मिंट पुदीना पुदीना आकल नेक्स्ट अभी वाश्को मुदे सो टू दग्गाकु अदे वामु आकु अंटारु कदा अदी सो इवन्नी मिंट आकु इंका मिंट पुदीना तुलसी వామాకులు కొంచెం salt పించ్ ఆఫ్ salt వేసేసి అన్ని బాయిల్ చేస్తున్నామండి కాస్త దగ్గర అయ్యే వరకు బాయిల్ చేయాలి సో మనం ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేయాలండి పెప్పర్ వేస్తున్నాను కాస్త ఇందులోనే నేను హల్దీ కూడా వేస్తున్నానండి కొంచెం హల్దీ యాంటీబయాటిక్ గా కూడా యూస్ అవుతుంది సో అవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసి ఆ వాటర్ బాయిల్ అవుతూ ఉంటే మనకు స్మెల్ అప్పుడే వచ్చేస్తుందన్నమాట ఆ అప్పుడు మనకు అర్థమైపోతుంది అది బాయిల్ అయ్యింది వాటర్ అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది సో అలా కాస్త కలపండి చూడండి ఇప్పుడు అవి స్లోగా బాయిల్ అవుతూ ఉన్నాయి కాస్త బాగా బాయిల్ అవ్వాలి బాగా బాయిల్ అయినప్పుడు మనకు స్మెల్ వెంటనే తెలిసిపోతుంది ఆ ఫ్లేవర్స్ అన్ని ఆ పుదీనా వాము ఇంకా తులసి అవన్నీ మనకు స్మెల్ తెలిసిపోతుంది పెప్పర్ వేసంగానే అది స్మెల్ రాదు తాగేటప్పుడు ఘాటుగా వస్తుంది సో అవన్నీ బాగా బాయిల్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ 5 టు 7 మినిట్స్ వాటర్ క్వాంటిటీని బట్టి మీరు బాయిల్ చేయండి చూడండి వాటర్ బాగా బాయిల్ అవుతుంది ఇక్కడ స్మెల్ కూడా బాగా వచ్చేస్తుంది సో మీకు కూడా అలా స్మెల్ వచ్చే వరకు బాగా బాయిల్ చేయండి వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు బాగా స్టాప్ చేయండి బాగా ఆలో దాకుల్లో ఉన్నంత రసం అంతా వాటర్ లో మిక్స్ అయిపోవాలి అప్పుడు మనకు స్మెల్ ఇమిడియేట్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు స్మెల్ వచ్చేస్తుంది ఇప్పటికే సో మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఓకే బాగా బాయ్ చూసారు కదా బాగా బాయిల్ అయిపోయిందండి నాకు స్మెల్ కూడా బాగా వచ్చేస్తుంది ఇది బాయిల్ అయ్యాక మనం బాగా బాయిల్ అయ్యాక ఏం చేసుకొని లెమన్ ని ఒక లెమన్ ని ఒక 1 స్పూన్ మన టేస్ట్ కు పుల్లగా తాగాలనుకుంటే ఒక 1 స్పూన్ లేదా ఒక 1/2 టీ స్పూన్ క్వాంటిటీని బట్టి మీకు అప్పుడే అర్థమైపోతుంది సో ఆ క్వాంటిటీని బట్టి లెమన్ ని స్క్వీజ్ చేసి ఇందులో వేసుకోండి ఈ వాటర్ కూల్ అవ్వాలి ఫస్ట్ ఈ వాటర్ కూల్ అయిపోయాక ఒక గ్లాస్ లో వాటర్ పోసేసుకొని లెమన్ ని స్క్వీజ్ చేసుకొని మిక్స్ చేసుకొని తాగేయాలి సో ఈ హోమ్ రెమెడీని మీ ఇంట్లో పిల్లలకు మాత్రం బాగా యూస్ అవుతుందండి పిల్లలకు పెద్దలకు ఎవరైనా నేచురల్ థింగ్స్ మనం యూస్ చేసింది సో ఎవరైనా మనం యూస్ చేయొచ్చు
మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కూడా మీకు రిజల్ట్. అంటే నేను ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను, దీనిలోకి నేను ఒక 5 డ్రాప్స్ లెమన్ వేస్తున్నాను. అకార్డింగ్ టు టేస్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు లెమన్. 1 2 3 4 ఇదేండి మన హోమ్ మేడ్ కోల్డ్ సిరప్ రెడీ అయిపోయింది. ఇది కూల్ అయిపోయాక తాగి చేయాలి. సో ఈ హోమ్ రెమెడీని మీ ఇంట్లో పిల్లలకు మాత్రం బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి ఎలా ఉందో కూడా మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. మీకు ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.